ఏంటన్నా ఇది? ఇలాంతే అన్నా కొట్టేదవలు, నువ్వెంత చేసావో తెలుసుకోకుండా అనేసారు. వాళ్ళ మాటలేం పట్టించుకోకన్నా, సొంత వాళ్ళు నమ్మకపోతేనే, ఊరు వాళ్ళు నమ్మకపోతేనే నేను నిన్ను నమ్ముతున్నా అన్నా. తన కొడుకులు అన్నా వీళ్ళు. రే, ఇలాంటి వాళ్ళ కోసమా అన్నా నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? వాళ్ళకి మాత్రం ఎవరున్నారా? నేనే ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యాలన్నా, ఏదో ఒకటి చెయ్యాలన్నా. రా అన్నా వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. రా అన్నా వెళ్దాం. రే, నువ్వు వెళ్ళరా. అక్కడే ఆగు. అర్థం చేసుకో కృష్ణ, నువ్వు మా ఇంటికి రాకపోవడమే మంచిది. ఎందుకంటే జరిగిన దాంట్లో నాకు వాటా ఉందనుకుంటున్నారు అందరూ. అసలే ఆడపిల్ల గలవాడిని, పెళ్లి చేయాల్సిన వాడిని. పేరు పోతే పెళ్లి కొడుకులు రారు. అర్థం చేసుకో. నాన్న నీకేమన్నా మతిపోయిందా? నవరమోయ్, నా కూతుర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనో నాకు తెలుసు. నా కూతుర్ని ఇటువైపుకి రాదు, నువ్వు విట్రా. అది కాదు, దయచేసి అర్థం చేసుకో. బావా, బావా, నోరు మూసుకుని లోపలికి పో. పిల్లందరు నా కోటమ్మని చెప్పవా? సార్ అది సార్ నేను సార్ ఒకసారి మాట వినండి సార్, నేను చెప్పేది వినండి సార్. వల్లి క్లాస్మేట్ అన్న ఒకే ఒక రీజన్ తో నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను సార్. మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు సార్. అక్కడ ఇంకొక్కసారి నాకు ఈ ఊర్లో కనిపిస్తే తిరిగి వెళ్ళేది నీ శవమే. పోరా బయటికి, పో. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేయాలి? మీ బావ మెడబెట్టి బయటికి అండిస్తాడు చెత్తనా కొడుకు. చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా మా తాతనామ చేయలేదు తెలుసా? వల్లి ఒప్పుకుంటే వాడు అబ్బాయి పట్టికి లేపుకెళ్ళిపోయావండి. ఏంటి ఎత్తుకెళ్తావా? ఒకసారి టచ్ చేసి చూడు. తను వాళ్ళ అన్నయ్య వదిలేసి నీతో వస్తుంది అనుకుంటున్నావా? అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? తలదించుకోవాల్సినంత తప్పు నువ్వేం చేయలేదమ్మా. ఒక్క మాట, నిర్ణయాన్ని బట్టి పంట వేయాలి, సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. నేను దేని గురించి చెప్తున్నానో నీకు బాగా అర్థమైందనుకుంటా. ఈ సమస్యకి ఏదో పరిష్కారం వెతకాలి. నేను సూర్య దగ్గరికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు సీను నీకు తోడుగా ఉంటాడు. జాగ్రత్త అన్నయ్య. మరి సత్యం?
ఒక్కోసారి మనసు కూడా మనల్ని మోసం చేస్తుంది. చిన్నప్పటి నుంచి అనాథలుగా పెరిగాం, మనకి ఇది అలవాటు. అన్బిలీవబుల్ కృష్ణ, టూ హార్డ్ టు హియర్ ఇట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా ఆపాలి. అంటే ముందు స్టే తీసుకోవాలి. సరే అయితే, నా తెలిసిన మెజిస్ట్రేట్ ఉన్నాడు, ముందు అతను కలిసి హెల్ప్ పెడదాం, స్టే అప్లై చేద్దాం. కానీ ఒక విషయం గుర్తుంచుకో, మీ అందరి సంతకులను ఒరిజినల్ డాక్యుమెంట్స్ అతని చేతిలో ఉన్నాయి. పొలిటీషియన్స్తో వ్యవహారం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కోసం వచ్చిన నాకు ఈ ఊరినిచ్చావు, ఇప్పుడు ఈ సమస్య నాది కూడా. అప్పుడు అభిమన్యుడు సగమే తెలుసుకుని పద్మవ్యూహంలోకి దూకాడు, ఇప్పుడు లా పూర్తవకుండానే నేను కూడా దూకాల్సి వస్తుంది. ప్రాణాలతో వస్తానో లేదో తెలియదు కదా, ఒక్కసారి నేను చూడాలనిపించింది. అడగకుండా వచ్చాను, ఏమనుకోకు, వెళ్తున్నా వల్లి. సార్ ఒక నిమిషం సార్. ఎస్ చెప్పండి సార్. సార్ నమస్తే సార్. సార్ అది టైం అవుతుంది, త్వరగా కొంచెం మాట్లాడాలి సార్. ఈజ్ మై ఫ్రెండ్ కృష్ణ. నమస్తే అండి. యాక్చువల్లీ వీళ్ళు విలేజ్లో పొలాలని రాయించుకుని రైతుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. పోలీసులు పొలిటీషియన్స్ అందరూ ఒకటై ఆ పొలాలను లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు సార్. నేనేం చేయాలి సార్? మాకోసం చిన్న స్టే ఆర్డర్ ఇప్పిస్తే మాకు ఆ లోపు కోర్టులు అన్ని సబ్మిట్ చేసుకుంటాం సార్. టైం అవుతుంది, పిఏ నెంబర్ తెలుసు కదా? తెలుసు సార్. ఆఫీస్లో ఫైల్ సబ్మిట్ చేయండి. Go there. సరే సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. ఆధారాల కోసం గట్టిగా ట్రై చేస్తాను సార్. నా కోసం 1 వీక్ ఎక్స్టెన్షన్ దొరుకుతుందా సార్? ప్లీజ్ సార్, నా కోసం ట్రై చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఉంటా. రోహిత్, ఇవాళ లాస్టే కదా, ఆధారాలు ఏమైనా దొరికాయా? అయితే కేసు ఓడిపోతాం కదా. అలా జరగకూడదంటే ఒక్క ఆధారం కావాలి. వాళ్ళు చెప్పిందంత అబద్ధాన్ని ప్రూవ్ చేసే ఒక్క ప్రూఫ్, మనం గెలిచేస్తాం. ఆ రోజు ఎమ్మెల్యే మనతో ఏం చెప్పి సంతకం పెట్టించుకున్నాడో ఆ వీడియో నా దగ్గర చూపించు. ఇది సరిపోతుందా? గ్రేట్, ఇది ఒక్కటి చాలు మనం గెలవడానికి. నాకు పంపించు. ఓకే పద. పిటిషనర్ తరపు వాదనకు బలం చేకూర్చేలా కావలసిన ఆధారాలను సమకూర్చడానికి 4 రోజులు గడువిస్తున్నాం. అప్పటి వరకు సిమెంట్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని స్టే విధిస్తున్నాం. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఎవరు మీరు?
వల్లి, వల్లి, శివాలయం దగ్గర చూసావా? హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను అన్న. హైదరాబాద్ లో మిస్ అయింది కదా నాన్న. దొరికింది నాన్న, దొరికింది. ఎక్కడ్రా కృష్ణాగాడు? ఇప్పటి వరకు నా ఫేస్ ఎవరు చూడలేదురా? అలాంటి నన్ను మీరు బయటికి తీసుకొస్తారా? ఎవరిని ఎందుకెళ్ళరా? చూస్తాను ఎవడొస్తాడో. నమ్మన్రా కృష్ణాగాడిని. ఇద్దరిని చెడదొస్తారా? Hey!
ఒక్కసారి నా చెల్లి జోలికి కానీ నా ఊరి జోలికి కానీ వస్తే బాధేస్తా. Huh.